వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఎస్సీసీ పర్యటన, ఏకగ్రీవాలపై అసహనం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ. ఘనంగా వెట్లాండ్ డే వేడుకలు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయమన్న విద్యార్థులు. అంబేద్కర్ కి అవమానం తగదు, మండిపడ్డ దళిత సంఘ నేతలు. చమురు ధరలు తగ్గించాలి, ఆటో కార్మికుల డిమాండ్. విద్యార్థి హత్యపై పోలీసులు నిర్లక్ష్యం, ఘాటు విమర్శలు చేసిన జనసేన నాయకుడు బోలిశెట్టి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాతో పోల్చుకుంటే విశాఖలో పోలింగ్ శాతం తక్కువ ఉంటుందన్నారు. ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. అధిక శాతం ఏకగ్రీవాలపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డీజీపీ సంజయ్, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, డీఐజీ రంగారావు, సిపి మనీష్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఒక లోటుపాట్లు కంప్లైంట్స్ని స్వీకరించి దానికి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళకి తీసుకుంటున్నానంటే నేను ఇక్కడ నుంచి నేరుగా ఆ జగ్గంపేట వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఈరోజు జిల్లాల పర్యటనలో భాగంగా నేను అట్లాగే అడిషనల్ డీజీ సంజయ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా నార్త్ కోస్టల్ ఆంధ్ర పర్యటనలో చివరి విడతగా వైజాగ్ రావటం కూడా జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఉండవలసిన దానికంటే ఇంకా సంతృప్తికరంగా ఉన్నాయి. అంత బాధ్యతాయుతంగా, అంత నిబద్ధతతో, అంత శ్రద్ధ తీసుకుని జిల్లా యంత్రాంగం కూడా చాలా అద్భుతమైన ప్రణాళిక రచించారు. దీని మీద పూర్తి అవగాహన కూడా కల్పించారు అధికారంలో. ఈ ఎన్నికలు, వీటి ప్రాముఖ్యత, ఎందుకు వీటిని ఈ పద్ధతిలో చేయాలి, ఈ సమయంలో ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక సంపూర్ణ అవగాహన కలిగించడంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నత అధికారులందరూ కూడా జయప్రదమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది విశాఖపట్నానికి పరిపేట కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన అధికారులే విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో ఉండే పరిపాలన సామర్థ్యత మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. సో అందరూ కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండే పరిపాలనా సంస్కరణలు కానీ ఎఫిషియన్సీ దాంతో పోటీపడి చేస్తుంటారు కాబట్టి అన్నీ అది ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వన్ ఈజ్ ఒక లీడర్షిప్ రోల్ కూడా విశాఖపట్నానికి ఈ రకంగా గుడ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్లో, ట్రెడిషన్స్లో ఇప్పటి నుంచి కాదు, ఆబిద్ హుస్సేన్ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంది విశాఖపట్నం. దట్ ట్రెడిషన్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్. ఐ రియలీ కంగ్రాచులేట్, అభినందిస్తున్నాను జిల్లా అధికారులని వీళ్ళందరినీ కూడా. మంచి ఏర్పాట్లు చేశారు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి విశాఖపట్నం గురించి ఒకటే ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో 85% పోలింగ్ శాతం ఉన్నప్పుడు విశాఖపట్నంలో 2006లో 2013లో కూడా 75% అట్లనే ఇక్కడ పోలింగ్ శాతం ఉంది. ఇది అధికారుల వైఫల్యం కాదు, మరి ప్రజల్లో కొంత నిరాశ్రత కావచ్చు. మామూలుగా ఏమో 75% ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అని మనం అనుకుంటాం జనరల్గా, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 25% ఉంది. కానీ ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయాలి, పార్టిసిపేట్ చేయాలి. అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛగా రాజకీయ పార్టీలకు కూడా పోటీల్లో పాల్గొనడానికి సమా అవకాశాలు మనం కల్పించాలి. అది మన బాధ్యత, విధి. మనకి వేరే ఆలోచన లేదు. వాళ్ళందరికీ సమావకాశాలు కల్పించాల్సిందే. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండటానికి వీల్లేదు. ఎన్నికల నేపథ్యంలో రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిందే. మేము ఎలక్షన్ కమిషన్ నుంచి అందరినీ సమధోరణిలోనే చూస్తాం. ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ పార్టీని ఎప్పుడు ఏ సందర్భంలో ఒక పేరు పెట్టి ఎవరిని కించపరిచే ప్రసక్తి లేదు. వాళ్ళ పేరు తీసుకోము. వాళ్ళ వ్యక్తుల గురించి కూడా అంతే. మేము వ్యక్తుల గురించి, ఏ వ్యక్తి గురించి ఎప్పుడు కించపరిచే రకంగా కానీ ఇంకో రకంగా కూడా మాట్లాడము.
పార్లమెంట్కి ఎన్నికలు కావాలి, అసెంబ్లీకి ఎన్నికలు కావాలి, కానీ పంచాయతీలకు వచ్చేసరికి కొత్తగా ఎన్నికలు అవసరం లేదు. పంచాయతీల్లో వాతావరణం కలుషితం అయిపోతుంది, అంచేత గ్రామంలో ఉండే ఒక సామరస్య వాతావరణం దెబ్బతింటుంది, అంచేత ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపించమని చెప్పి ప్రజలకి ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కరెక్ట్ కాదు. చిత్తడి నేలల పరిరక్షణ దినాన్ని గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పర్యావరణంపై పలువురు పర్యావరణవేత్తలు, మేధావులు చిత్తడి నేలల ఆవశ్యకత, వాటి సంరక్షణలపై పలు సూచనలు చేశారు. చిత్తడి నేలల పరిరక్షణ దినం సందర్భంగా వాటర్ వెట్లాండ్స్ అండ్ లైఫ్ అని ఈ రోజుని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, మేధావులు పాల్గొన్నారు. వాటర్ వెట్లాండ్స్ అండ్ లైఫ్. ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం కారణంగా మానవ మనుగడకి చాలా ఉపయోగపడతాయి. చిత్తడి నేలలు అనేవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మనకి సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి, ఇంకా వాటర్ టాక్సిన్స్ని ప్యూరిఫై చేయడానికి, ఇంకా మనకి వాటర్ని స్టోర్ చేసే ప్రాంతంగాను, ఇంకా ఫ్లడ్ కంట్రోలింగ్ మెజర్స్గాను చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ చిత్తడి నేలలు అనేవి ఇంకా మూత్రపిండ చాలా ఉపయోగపడుతున్నాయి. అవి మనకి టాక్సిన్స్ని రిమూవ్ చేసి మనకి ఫ్రెష్ వాటర్ని ఇస్తాయి. ఇంకా మన చిత్తడి నేలలు అనేవి అన్ని రకాల పక్షులు, బర్డ్స్, యానిమల్స్కి చాలా ప్రొటెక్టివ్గా ఉన్నాయి. చిత్తడి నేలలు అనేవి మనకి భవిష్యత్తు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంతగానో అవసరము. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రజల్లోనే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మొత్తం వీటి ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలి. దీనివల్ల మనం చిత్తడి నేలను కాపాడగలను. ఈ చిత్తడి నేలల వల్ల మనకి వాటర్ అనేది చాలా రకాలుగా సేవ్ అవుతుంది. సో వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. వరల్డ్ వెట్లాండే. ఈ వరల్డ్ వెట్లాండే ఎందుకు అంటే చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత అది ఎందువలన అనగా, చిత్తడి నేలలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని సంరక్షిస్తాయి. ఈ చిత్తడి నేలలు నదీ పరివాహక ప్రాంతాల్లో, నదీ సముద్ర జలాల దగ్గర ఎక్కువ ఏర్పడతాయి. ఇవి మానవ మనుగడికి చాలా అవసరం. చిత్తడి నేలల వల్ల ప్రతి ఏటా 14 trillion dollars ఆదాయం లభిస్తుంది. దీనివల్ల పేద ప్రజలు మత్స్య సంపద వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి జరుగుతుంది. సో వీటిని కన్జర్వ్ చేస్తారని అనుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చింతలపూడి గ్రామంలో చెప్పుల దండ వేసి అవమానపరిచిన దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ కూడలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎంఎస్ అధ్యక్షుడు గురుమూర్తి, చింతలపూడి గ్రామవాసి స్పృహ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. ప్రపంచ దేశాలలో కీర్తించబడే మహనీయుడికి స్వదేశంలోనే ఇలాంటి అవమానాలు దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, గణపతి, చిట్టిబాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడిలో జరిగిన సంఘటన చాలా అవమానకరం. ప్రపంచ మేధావి, మరి ప్రపంచానికే ఉన్నతి తెచ్చిన మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, కుల మత భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని పొందుపర్చి సామాన్య మానవులకి జీవించడానికి మార్గదర్శకమైన అంబేద్కర్ గారిని అవమానించడం దేశానికి అవమానపరిచినట్టు మరి దళితులు, మైనారిటీలు, బీసీలు అందరూ ఆక్యమై ఈ సంఘటన మీద స్పందించి శిక్షించే వరకు మేము ఉద్యమిస్తాము. అవసరమైతే అందరూ కలిసి మీరు కానీ ఆ దేశద్రోహుల మీద కానీ శిక్ష పడేలాగా చేసినట్టు కాకపోతే మీ పరిస్థితి ఏంటో మేము చూస్తాం. రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడిని మీరు అవమానపరిచారు. మరి దేశానికే కాదు మా సోదరులందరికీనూ
మరి దేశంలో ఉన్న ప్రజానికానికి అందరికీను అవమానపరిచినట్టే. ఈ విషయంలో కేంద్రాలు కానీ రాష్ట్రాల్లోగా పరిపాలకులు స్పందించి ఎస్టీలు ఎస్టీలుగా ఆయన భిక్షతో పాలించే నాయకులకు బుద్ధి రావాలి. మేము చింతలపూడి నుంచి రావడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన తలుచుకొని ఎంతో కృంగిపోయాం మేమంతా. ఇది చాలా చాలా భయంకరమైన సంఘటన. దేశంలో ఈ రోజుకి ఇంతమంది చదువుకున్నప్పటికీ ఇంతమంది విద్యావంతులైనప్పటికీ మన రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత గొప్ప మేధావి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని ఇలా అవమానించడం అనేది చాలా 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 సిగ్గుచేటు. ఇది మనందరికీ కాదు దేశానికి సిగ్గుచేటు. ఇది వాళ్ళు అంబేద్కర్ గారి మెళ్ళో చెప్పుదండే లేదండి, ఈ దేశం మెళ్ళో చెప్పుదండేశారు, ఈ దేశ గౌరవం మెళ్ళో చెప్పుదండేశారు. ఆ విషయం వాళ్ళు గ్రహించుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ఇది ఈ రోజుతో ఇక్కడతో ఇది ఆగిపోవాలని మేమందరం సంవినంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది కొనసాగించే కొద్దీ దేశంలో విభేదాలు ఎదురవుతాయి. ఇలాంటివి జరగకూడదు, దీన్ని అందరూ ఖండించాలి. ఒక కులం కాదు, ఒక మతం కాదు, దేశమంతా ఇది ఖండిస్తేనే మనం ముందుకు సాగలుగుతాం. ఆయన దేశానికి ప్రగతి పదం చూపించిన ఆయన, అలాంటి ఆయన మనం ఖండించకూడదు, అలాంటి ఆయన మనం అవమానపరచకూడదు. అంబేద్కర్ గారిని గౌరవించిన రోజే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఇది స్టేట్మెంట్గా డిక్లేర్ కూడా చేయగలుగుతున్నాను, ఎందుకంటే ఆయన గొప్ప మేధావి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఏఐటీయూసీ ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ద్వారకానగర్ గురజాడ అప్పారావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలేవాడికి బుద్ధే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి రహమాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విధించిన సెస్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి, కాసుబాబు, సాయి కుమార్, రాంబాబు రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు. 4 రూపాయల డీజిల్ పెట్రోల్ మీద రెండున్నారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2వ ధర అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ బరి తెగించారు. పెట్రోల్ డీజిల్ ధరలు 2022 జనధన్ కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ నుంచి కూడా అడ్డు అదుపు లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. -1 పాయింట్ పడిపోయినా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు. ఈరోజు సగటు కుటుంబం మీద నెలకి 3,000 రూపాయలు అనేది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అదనపు భారం పడుతుంది. ఈరోజు పప్పు దినుసులు కానీ ఆయిల్ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా పూర్తిగా పెద్ద స్థాయిలో పెరిగిపోయి ఈ పెరిగిపోతుంటే మళ్ళీ సెస్ఆర్జీ పేరు మీద ఈరోజు డీజిల్ పై 4 రూపాయలు, పెట్రోల్ మీద 2.5 రూపాయలు అనేది ఈరోజు పెంచడం చాలా దుర్మార్గం చర్య. ఇప్పటికే ఆటో కార్మికులంతా కూడా డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేసి బ్రతుకు జీవనం సాగించలేక ముందుకెళ్ళలేక నానా అవస్థలు మోటార్ రంగం మీద ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది బడ్జెట్లో ఏదో రాయితీలు ఇచ్చినట్టు కార్పొరేట్ సంస్థలకి ఊడిగుం చేసే పద్ధతిలో బడ్జెట్ ఉంది తప్ప ఈరోజు ఆటో కార్మికులు దిగువ స్థాయిలో ఉన్న కార్మికులకి వర్గానికి ఏది కూడా ఈరోజు న్యాయం చేసే పద్ధతులు అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ముందుకెళ్ళలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెంచడం వల్ల ఇప్పటికే 85 రూపాయలు డీజిల్ అనేది ఉంది, రేపు 4 రూపాయలు పెడితే 80 రూపాయలు అనేది అవుద్ది. పెట్రోల్ అనేది 91-75 పైసలు ఉంది, ఇప్పుడు 2.5 పెరిగితే అది 95 రూపాయల దాకా చేరుకునే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి 100 రూపాయలు కూడా తీసుకెళ్లే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అనేది ఉంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కళాశాలలో జరిగిన విద్యార్థి హత్య చేసిన వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు బులిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జనసేన ఆధ్వర్యంలో విజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థి మువ్వల నగేష్ ఎచ్చెర్లలో దారుణంగా తోటలో తగలబెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో హింసించి దారుణం చేసి చిత్రహింసలు పెట్టారన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గ్రామస్తులు ఒత్తిడితో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి మాత్రమే పోలీసులు వెళ్లారని, హత్య జరిగిన ఆనవాళ్లు అనేకం కనబడ్డాయని, ఈ హత్య దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హెచ్ఆర్లలో శివాని ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ గత నెల 26వ తారీఖుని దారుణంగా కాల్చి చంపేశారు. అతన్ని హాస్టల్ గదిలో హింసించి ఈడ్చుకుపోయి దగ్గరలో ఉన్న తోటలో తగలబెట్టేశారు. ఈ విషయం 26వ తారీఖు మధ్యాహ్నం జరిగింది, 3 గంటల ప్రాంతంలో. 27వ తారీఖు ఒక 24 గంటల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ రాశారు. అది కూడా గ్రామస్తులందరూ వెళ్ళి గొడవ పెడితే ఎఫ్ఐఆర్ పడింది, రాకపోతే ఎఫ్ఐఆర్ కూడా ఉండేది కాదేమో. దాదాపు 300 మంది గ్రామస్తులు వెళ్ళి రాత్రి అంతా అక్కడ జాగరణ చేసి తెల్లవారుజామున మంత్రి గారిని నిలదీస్తే
మంత్రిగారితో వెళ్ళి ఆ గదిలో చూస్తే అప్పటి వరకు పోలీసు వారు మర్డర్ జరిగింది ఈ వివరాలకు క్లూస్ గురించి చెప్పి వెంటనే వెళ్ళాల్సిన పోలీసు వారు వెళ్ళకుండా అది డిలే చేయడం ఆ డిలే చేయడం కాకుండా వీళ్ళు మంత్రి వచ్చిన తర్వాత మంత్రి అప్పలరాజు గారు కూడా సరే వెళ్ళి పదండి హాస్టల్ గది చూద్దాం అంటే అప్పుడు హాస్టల్ గది తలుపు ఓపెన్ చేస్తే అందులో ఉన్న రక్తం మరకలు పైన పడ్డాయి సో అలాగే కాంపౌండ్ వాళ్ళు చూస్తే కాంపౌండ్ ఏరియాలోనే మీకు ఆయన తాలూకా దుస్తులు కనబడ్డాయి అంటే ఆ దుస్తులు తీసి గదిలో కొట్టేసి తోవలో దుస్తులు రక్తం మరకతలో ఉన్న దుస్తులు కనబడ్డాయి అంటే గదిలో కొట్టేసి ఆ కుర్రాడిని ఈడ్చుకుపోయి బట్టలు తీసేసి పక్కనున్న తోటలో కాల్చేశారు దీని ఇది దేనికి సంకేతం ఇది కొంతమంది విద్యార్థులు చేశారా అంటే అతను జాయిన్ అయ్యిందే 21వ తారీఖు జనవరి 21వ తారీఖున స్కూల్లో జాయిన్ అయ్యాడు 22వ తారీఖు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 25వ తారీఖు సాయంత్రం స్కూల్కి వచ్చాడు ఆ కాలేజీకి అంటే 20 ఆ మధ్యలో 21వ తారీఖు జాయిన్ అయిన వ్యక్తి 26వ తారీఖు శవం అయిపోయాడు సో ఇంత తక్కువ టైంలో ఎవరికి విరోధం అవ్వడానికి అవకాశం లేదు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ర్యాగింగ్ రెండు ఆ ఊరు నుంచి ఎవరు చదువుకోకూడదు ఈ వెనకబడిన ప్రాంతాలు చదువుకుంటే వాళ్ళకి హక్కులు తెలిస్తే మనకు ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతోనైనా కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశాఖ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్కి మరో అధునాతన పురస్కారం లభించింది దీనికి సంబంధించిన వివరాలు స్థానిక హోటల్లో గాంధీ ఆసుపత్రి వైద్యుడు మురళీకృష్ణ వెల్లడించారు న్యూఢిల్లీ క్యాన్సర్ కేర్ నుంచి విశాఖ గాంధీ ఆసుపత్రికి ది మహాత్మా అవార్డు దక్కిందన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలలో ఎక్కడా లేని అత్యాధునిక సాంకేతిక పరికరములు గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నామన్నారు మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ స్టేట్స్లో ఎక్కడ కూడా అన్ని ఎక్స్పర్ట్ ఫెసిలిటీస్ ఒకే హాస్పిటల్లో ఉండటం అనేది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోబోటిక్ సర్జరీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ 3D మ్యామోగ్రామ్ విత్ ఏ వ్యాబ్ ఫెసిలిటీ అలాగనే న్యూక్లియర్ మెడిసిన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ స్కాన్ ఇలాంటివన్నీ న్యూక్లియర్ థెరపీ ఇవన్నీ కలిపి ఒక హాస్పిటల్ ఈవెన్ తెలంగాణలో కూడా లేవు కాకపోతే మన ఇక్కడ ఈ రీజియన్ పేషెంట్స్కి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ ఇక్కడికి తేవడం జరిగింది సో వీటితో ఇప్పటి వరకు 100,000 మంది పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేయగలిగాము ఈ ట్రీట్మెంట్తో పాటు గత 15 సంవత్సరాలుగా మేము క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వరల్డ్ టొబాకో డే వరల్డ్ క్యాన్సర్ డే బ్రెస్ట్ క్యాన్సర్ డే ఇలాగా అవకాశం ఉన్న దగ్గరల్లో కూడా ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇది ప్రజలందరికీ ఇది ఉపయోగపడింది మా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కూడా మా వంతుగా మేము అన్ని రకాల ఎకనామిక్ స్ట్రాటా పేషెంట్స్ని రకరకాల విధానాలు అంటే గవర్నమెంట్ స్కీమ్ అవ్వచ్చు ఇన్సూరెన్స్ అవ్వచ్చు పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవ్వచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు పిఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు అలాగనే క్యాన్సర్ ట్రస్ట్లు ఉంటాయి కదా మా శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ లాగా ఇలాంటి ట్రస్ట్ అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా చాలామంది మాకు తెలిసి కుదిరినంత వరకు ఏ పేషెంట్ని ఫైనాన్షియల్ కారణం చేత బయటికి పంపించకుండా ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా రూరల్ ఏరియాలో కూడా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం వల్ల మాకు అంతే సంతృప్తి ఉంది అలాగనే పురస్కారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళకు కూడా ఇది ఒక స్పిరిచువల్గా వేరే వాళ్ళకు కూడా ఈథోస్లో వేరే వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నం చేయగలుగుతారు ఒకరి గుర్తింపు వచ్చిందంటే వేరే వాళ్ళు చేస్తే సమాజానికి మరికొంచెం బాగవుతుందని కూడా ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని వైసీపీ ఎంపీలకు కేంద్రాన్ని నిలదీయడం చేతకాలేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విమర్శించారు విజయఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీకి స్పెషల్ స్టేటస్ పోలవరం నిధులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటని ప్రశ్నించారు కేవలం కేసుల మాఫీ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర ప్రగతికి కాదని ఎద్దేవా చేశారు పంచాయతీ ఏకగ్రీవాలపై ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం తీవ్రంగా అన్యాయం చేస్తుంది ఒక చిన్నచూపు చూస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వేళ
అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి 22 మంది ఎంపీలు ఇస్తే ఈ ఎంపీలు ఢిల్లీలో ఏం పీకుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తామని చెప్పి అన్ని రకాలైన హామీలు నెరవేర్స్తామని చెప్పి పోలవరాన్ని నిధులు తీసుకొస్తామని చెప్పిన మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన కేంద్రానికి ఏమి ఇచ్చారో వినతి పత్రం మేము అడుగుతున్నాం, దాన్ని వైరుధ్యమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేవలం ఆయన కేసుల మాఫీ కోసం A1 A2 ఢిల్లీ వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలుస్తున్నారు తప్ప ఆర్థిక మంత్రిని కలలేదు. నేటి వరకు ఆర్థిక మంత్రిని కలిసి ఏమి ఇచ్చారో ప్రజలని అడుగుతున్నాం. ఈ రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభం గురి చేస్తారు. ఇవాళ లేనిపోయిన పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని దివాలా దాకా తీసుకెళ్లారు. ఇవాళ ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మీరు కానీ ఇనోమస్గా చేస్తే నేను 2000 మంది ఉన్న పంచాయతీకి 5 లక్షలు ఇస్తానని, 5000 మంది ఉన్న పంచాయతీకి నేను 10 లక్షలు ఇస్తానని, 10000 మంది ఉన్న పంచాయతీకి 15 లక్షలు ఇస్తానని, 20000 మంది పంచాయతీ 20 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. అంటే టోటల్గా 13245 పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసో తెలీదో, మీరు చెప్పిన లెక్క ప్రకారం 1175 కోట్లు మీరు చెప్తున్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు 35వ వార్డు వైసీపీ నాయకుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్డులో చిన్నదుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకి వెండి కిరీటాన్ని బహూకరించారు. కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విల్లూరి భాస్కర్రావు కార్యకర్తలు అభిమానం మర్చిపోలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు వాసుపల్లి అభిమానులు పాల్గొన్నారు. ఏమో ఇప్పుడు ఈరోజు వెల్లూరు భాస్కర్ స్టేజ్ మీద ఏమో మనకి బుద్ధి చూపించాడు సినిమా. మైక్ దొరికితే చాలా మాట్లాడేస్తున్నాడు ఊరికనా. ఈరోజు ఈ కార్యక్రమాలని ఇంత చక్కగా ఇంత ఆనందంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మా తమ్ముడు వెల్లూరు భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలోని ఈ సమక్షంలోనే అమ్మవారి పాదాల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగడం కూడా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు అని చెప్పేసి, పుట్టినరోజు అంటే ఒక సంవత్సరం అయిపోయిందని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరం అయిపోయిందని భయం వేస్తూ ఉంటుంది. కానీ నాకు మాత్రం ఏంటంటే ఏదైనా పని చేస్తేనే తృప్తి వస్తుంది అన్నమాట. పేదలకు మనం చేస్తేనే తృప్తి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే పార్టీ ఎందుకు మారారని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. కానీ అప్పుడు దానికి నాకు 13 సంవత్సరాలు నేను అక్కడ రాజకీయంలో చూశాను. ఇక్కడ 4 నెలలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూస్తా ఉన్నాను అన్నమాట. సముద్రం అంతా చేంజ్ కనిపిస్తుంది అన్నమాట. సముద్రం అంతా వ్యత్యాసం కనిపిస్తూ ఉందన్నమాట ఈ రాజకీయంలోనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సముద్రం లాంటి వ్యక్తి అన్నమాట. నేను ఎందుకంటే కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. చెవులు చెప్పని మనసుతో చూస్తాం కదా, అతనితో ఈ 4 నెలలు చేసిందంతా కూడా చెప్తానమాట. మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారు ఏమో నాకైతే ఇక్కడ ఇది ఏది పండావి, ఇది అంతే కదా, ఇది పండావిదే కదా, పండావు ఇది కూలికాలో టైపు చంద్రబాబు నాయుడు అయితే నేను మాత్రం ముఖ్యంగా చెప్తానమాట ఈ వేదిక మీద. నేను గత నెలలో పండుగ దినాల్లో లెక్కేశాను. ఉన్నవి మనకి 31 రోజులు, 3 పండుగలు, 4 ఆదివారాలు తీస్తే 23 రోజులు. ఆ 23 రోజుల్లో కూడా 19 రోజులు మన కోసం గ్రీవెన్సెస్ పెట్టి వార్డులో ఉన్న ప్రతి సమస్యని, అలాగే 14 వార్డులో ఉన్న సమస్యని కూడా దక్షిణ నియోజకవర్గంలో ప్రక్షాళన చేసి ఈరోజు మనకి సమస్యల లేని సౌత్ నియోజకవర్గాన్ని మనకి అపూర్వకంగా ఆయన భర్తరే కానుక మనకు అందిస్తున్న ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ ద గ్రేట్ లెజెండ్ లీడర్ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. కేంద్ర బడ్జెట్ని నిరసిస్తూ ఏపీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ గురుజాడ అప్పారావు విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామచంద్రమూర్తి, వడ్డాది శివప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్ మీద ఉన్న ప్రేమ ఏపీపై చూపించాలి, అహ్మదాబాద్ పై ఉన్న ప్రేమ ఏపీపై చూపించాలి, చూపించాలి, అమలు చేయాలి. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. దీనికి నిరసనగా ఇవాళ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గురజాడ విగ్రహం వద్ద మేము తీవ్ర నిరసన తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇది ఆత్మనిర్భర్ బడ్జెట్ అని, కానీ ఇది అమరవీరుల ఆత్మ ఘోషించే బడ్జెట్గా ఉంది. కనీసం ఏపీ ప్రాజెక్టులకి ఏపీ ప్రతిపాదనలకి నిధులు మంజూరు చేయకపోగా ప్రతిదీ కూడా సర్వేల పేరుతో వీళ్ళు కాలయాపం చేస్తూ ప్రతిదీ కూడా చెత్తబుట్టలో వేస్తూ ఉన్నారు. ఏపీకి రైల్వే జోన్ అంశం కానీ, ఏపీ పోలవరం అంశం కానీ, ఏపీ రాజధాని అంశం కానీ, ఏపీలో స్టీల్ ప్లాంట్ సొంతగందల విషయం కానీ, ఏపీ విశాఖ చెన్నై కోస్టల్ కారిడార్ అంశం కానీ, ప్రతిదీ కూడా ఏ ఒక్క ప్రతిపాదనలో కూడా ఇంతవరకు కూడా ఈ బడ్జెట్లో మాకు న్యాయం చేయలేదు. బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ కూడా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు నోట్లు సీట్లు దండుకొని ఇవాళ విశాఖ ప్రజలకు వెన్నుపోట్లు మాత్రమే వాళ్ళు మిగులుస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలు కాపాడాలి. ఎంతసేపు కూడా వీళ్ళు గుజరాత్ ప్రయోజనాలు, అహ్మదాబాద్ ప్రయోజనాలు, సూరత్ ప్రయోజనాలు చూస్తున్నారు తప్ప ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడడం లేదు. ఏపీకి ఇచ్చిన హామీలు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కూడా వీళ్ళు అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, లేదంటే బీజేపీ నాయకుల్ని గ్రామాల్లో తిరగనిచ్చే ప్రసక్తి అయితే లేదు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు 29వ వార్డు జిల్లా పరిషత్ కూడలిలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మన్యాల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు, కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనపై ఇంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు సంక్షేమం అందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు సంవత్సరం పాటు నడిచారన్నమాట. తలమిస్తానంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని చెప్పేసి అడ్లు పడ్డాం, కోర్టుకు వెళ్ళడం, మీరు ఎలాగ రిజిస్ట్రేషన్ చేసేస్తారు, అది అసైన్ భూమి అయ్యాలి కదా, అమ్ముకోవడానికి హక్కులు ఇవ్వకూడదు కదా, అమ్ముకోవడానికి ఎలా ఒప్పి ఇచ్చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడుతూ ఉన్నారన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నా అక్క చెల్లెలకి ఇచ్చిన 50 గజాల స్థలం దాని మీద కట్టింది, వాళ్ళకే పూర్తి హక్కులు ఉండాలి. ఏదైనా సమయంలో నాకు ఏదైనా కూతురు పెళ్లి జరిగిందంటే ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక రుణం తెచ్చుకోవడానికైనా సరే అది ఉపయోగపడాలి. ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అది కావాలనుకుంటే అమ్ముకోవడానికి ఏమో వాళ్ళకి హక్కు రావాలి. ఒక 15 లక్షలు 20 లక్షలకు అమ్ముకోవడానికి హక్కు రావాలి. అలాంటి ఇల్లు ఇవ్వాలి కానీ లేదనుకుంటే దొంగచారిగా వెళ్ళి 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసేసి 20 లక్షలు ఇల్లు ఏమో 5 లక్షలకే దానం చేసేసి ఎలా ఉండకూడదు, అది పూర్తి హక్కుగా వాళ్ళకి ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తా ఉన్నారు అక్కడ కోర్టులో అనమాట. అది 1-2 నెలలు ఎందుకంటే ఎప్పుడు కూడా విజయం అనేది జయిస్తారు అనమాట. శ్రీకృష్ణ పరమహంసం చెప్పింది అదే. విశాఖ భీమిలి బీచ్ రోడ్లోని తీరం పలుచోట్ల భారీగా కోతకు గురవుతుంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఉన్న అందమైన తీరం కర్పూరంలా కరిగిపోతుంది. ఒకప్పుడు నెమ్మదిగా ఉండే కోత గత కొన్నేళ్లుగా వేగవంతం కావడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తీరానికి రక్షణ కవచం లాంటి మడ అడవులు, ఎత్తైన ఇసుక దిబ్బలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి వరకు తీరం వైవిధ్యభరితంగా ఉంటుంది. కొన్ని చోట్ల బలమైన సముద్రరాళ్లు తీర ప్రాంత గ్రామాలకు రక్షణగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇట్టే కరిగిపోయే ఇసుక, ఎర్రమట్టి ఉంది. గాలి దిశ వేగాన్ని బట్టి అలలు తీరాన్ని బలంగా తాకడంతో మట్టితో కూడిన ప్రాంతాలు భారీగా కోతకు గురవుతున్నాయి. చేపలు పడ ఐఎన్ఎస్ కళింగ తీరాల్లో 4 ఏళ్ల కిందటి దాకా ఉన్న రక్షణ కవచాల్లాంటి ఇసుక దిబ్బలు మడ అడవులు కాలగర్భంలో కలిసిపోయాయి. తీరం వెంబడి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి అస్తవ్యస్తంగా చేపట్టిన నిర్మాణాల కారణంగా సమతుల్య పద్ధతిలో ఇసుక మేటలు వేయకపోవడం, భారీగా కోతకు గురవడం జరుగుతోంది. కేవలం మానవ తప్పిదాలే బీచ్ కోతకు కారణమని, సిఆర్జెడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా కేంద్రం చట్టం తీసుకువస్తే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్
ఏ అజయ్ శర్మ పేర్కొన్నారు. ఈ సముద్రం కోతకు గురవడం అనేది అది పెద్ద సమస్య కింద మనకి మారింది. మన ఉత్తరాంధ్రకి ఆ సమస్య చాలా తీవ్రం. ఎందువల్లంటే ఈ ఉత్తరాంధ్రకి తీర ప్రాంతం అత్యధికం రాష్ట్రంలోని 353 కిలోమీటర్ల సుదూరమైనటువంటి తీర ప్రాంతం ఉన్నది ఉత్తరాంధ్ర. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో తీర ప్రాంతం మరింత ఎక్కువ. సునామీ వచ్చినప్పుడు మనం ఏ రకంగా ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నామో తీర ప్రాంతం పట్ల మన సక్రమంగా వ్యవహారం లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మనం చూసాం. తమిళనాడు ఆ సునామీకి గురైంది, ఆంధ్ర రాష్ట్రం కూడా సునామీకి గురైంది. అది ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం అంటే సముద్ర తీరం వెంబడి ఏవైతే సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నాయో, కోస్టల్ జోన్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించడం అన్న జరుగుతుంది. ఉదాహరణకి మన పట్టణ ప్రాంతాల్లో తీర ప్రాంతానికి 200 మీటర్ల దాకా ఏ రకమైనటువంటి పెర్మనెంట్ కట్టడం ఉండకూడదు అన్నది ఒక నిబంధన. కొంచెం దూరం వెళ్తే 500 మీటర్ల దాకా ఏ రకమైనటువంటి కట్టడం ఉండకూడదని. కానీ మన విచిత్రం ఏంటంటే మన విశాఖపట్నం నగరంలో సముద్ర తీరంలోనే పెద్ద పెద్ద కట్టడాలు వెళ్ళాలి. సముద్ర తీరం కోత ప్రపంచమే ఎదుర్కొంటున్న ఓ సమస్య. విశాఖలోనూ దీన్ని కళ్లారా చూస్తున్నాం. ఒకప్పటి ఇసుక దిబ్బలు, మడ అడవులు కాలగర్భంలో కలిసిపోవడం, సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, విల్లాస్ వంటి పెద్ద పెద్ద శాశ్వత కట్టడాలు జరపడం వంటి కారణాల వల్ల తీరం కోతకు గురవుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే కొబ్బరి తోటలను పెంచడం, తీరం లోపలి ప్రాంతంలో ఇసుకను తవ్వి కోతకు గురవుతున్న ప్రాంతాల్లో వేయడం వంటి చర్యలు చేపట్టారు. అయినా తీరం కోతకు గురవడం ఆగలేదు. సమస్యకు పరిష్కారం సూచించే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓ అధ్యయనం కూడా చేసింది. మెథడాలజీతో పాటు పరిష్కార నివేదికను ప్రభుత్వం ముందు ఉంచింది. బీచ్ ఎరోజన్ అనేది ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య. మరి విశాఖపట్నంని మనం చూసినట్లయితే కనుక విశాఖపట్నంలో కూడా మనం చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ని చూడడం జరిగింది. ఈ బీచ్ ఎరోషన్ అనేది ఎలా తగ్గించాలనేటువంటి నేపథ్యంలో మా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా అధ్యయనాలు చేయడం జరిగింది. మరి కొన్ని ఒక మెథడాలజీ, ఒక సొల్యూషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఇవాళ మీరు ఈ బీచ్లో చూసినట్లయితే కనుక ఒక టైప్ ఆఫ్ ఒక ట్రీ ప్లాంటేషన్ అవన్నీ కూడా మేము ఆంధ్ర యూనివర్సిటీ పరంగానే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే మనం అంటే ఒక ఈ సరుగుడు తోటలు లాంటివి కానీ లేకపోతే కొబ్బరి తోటలు లాంటివి కానీ మనం పెంచినట్లయితే కనుక కొంత ఎరోషన్ తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి అదర్ ప్రొసీజర్స్తో పాటుగా అంటే ఈ న్యాచురల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఫాలో అయినట్లయితే కనుక ఈ పర్టికులర్ సమస్యకి ఒక రకమైనటువంటి పరిష్కారం డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఈ బీచ్ అనేది అంటే డెఫినెట్గా కూడా ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాం, 100 సంవత్సరాల క్రితం వైశాఖేశ్వర టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉండేది, అది మునిగిపోయింది. ఇవాళ కూడా దాని ట్రేసెస్ మనం తీసుకోలేకపోతున్నాం అన్నటువంటి ఒక విషయం మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ వాటర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ బీచ్ ఎరోషన్ అనేది ఎలా అరికట్టాలి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా దాని మీద ఒక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఎస్సీసీ పర్యటన, ఏకగ్రీవాలపై అసహనం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ. ఘనంగా వెట్లాండే వేడుకలు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయమన్న విద్యార్థులు. అంబేద్కర్కి అవమానం తగదు, మండిపడ్డ దళిత సంఘ నేతలు. చమురు ధరలు తగ్గించాలి, ఆటో కార్మికుల డిమాండ్. విద్యార్థి హత్యపై పోలీసులు నిర్లక్ష్యం, ఘాటు విమర్శలు చేసిన జనసేన నాయకుడు బోలిశెట్టి. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.